గోదావరి పుష్కరాలకు తరలివచ్చే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 2270 బస్సులను పుష్కర ఘాట్ల వరకు నడపనున్నట్లు ప్రకటించింది. బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరంతో పాటు మొత్తం 41 ఘాట్లకు బస్సు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించింది. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు పుష్కర ఘాట్ల వద్ద కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. అయితే రెగ్యులర్ కంటే భిన్నంగా పుష్కర సర్వీసులకు 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనుండడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వస్తున్న మహాపుష్కరాలకు ఆర్టీసీ అవసరమైన మేర ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. భక్తులను స్నానఘట్టాల వరకు తరలించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. పుష్కరాలు జరిగే 5 జిల్లాల్లో అంతర్గతంగా బస్సులు నడపడంతో పాటుగా హైదరాబాద్ నుంచి బాసర, ధర్మపురి, భద్రాచలం, కాళేశ్వరంకు స్పెషల్ బస్సులు నడుపుతోంది. 2003లో జరిగిన పుష్కరాలకు ఉమ్మడిగా ఉన్న ఆర్టీసీ 1730 బస్సులు నడిపింది. 14 లక్షల మంది భక్తులను ఘాట్లకు తరలించింది. కానీ ఈసారి ఒక్క తెలంగాణలోనే 2270 బస్సులు నడుపుతున్నామని, దాదాపు 25 లక్షల మందికి సౌకర్యంగా నిలుస్తామని చెబుతున్నారు టీఎస్ఆర్టీసీ జేఎండీ రమణారావు. ముఖ్యంగా 17, 18, 19, 23, 24, 25 ఇది ఎక్కువ పీక్ అని మేము భావిస్తున్నాము. బట్ ఏదైనా అది ఈ రోజు కాకుండా ఏ రోజైనా కానీ మేము మీట్ అవ్వడానికి సరసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మేమందరినీ కూడా ప్రయాణికుల భద్రత అన్నది మీకు అందరూ తెలుసు, సంస్థ బస్సుల్లోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మేము రాష్ట్ర మన దేశవ్యాప్తం కూడా మా మొట్టమొదటి స్థానంలో ఉన్నాము భద్రత విషయంలో. కాబట్టి అందరినీ కూడా కోరేది ఏంటంటే మా ఈ కలిగించినటువంటి సౌకర్యాన్ని అందరూ కూడా విరమించుకోవాలని చెప్పని కోరుతున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో 310 బస్సులు, నిజామాబాద్ లో 300, కరీంనగర్ జిల్లాలో 415, వరంగల్ జిల్లాలో 355, ఖమ్మం జిల్లాలో 360 బస్సులు పుష్కర భక్తుల కోసం పనిచేయబోతున్నాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం బస్సుల వివరాలు తెలిపేందుకు అన్ని పుష్కర ఘాట్ల వద్ద 24/7 కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేస్తుంది.